बाजा बाजा कानिपाकम गणपति पूजा मन देले काकीनाडा काचा काचा कई कलूरु बाजा बाजा कानिपाकम गणपति पूजा मन देले गोटप्प कोंड पै पेरंगम सिंहाद्रि गुट्ट पै सायंतम वेंकन्न करुण तो कल्याणम मन देले सिद्धांति पेट्टिना ముహూర్తానికి టైం అవుతోంది. బాసికి కట్టుకుందివి గాని కిందకి రామ్మా రా. ఏంది ఆ పడవ కోసం చూస్తా ఉండా? పెళ్లి కొడుకు మారిపోయిళ్ళా? పెళ్లి కూతురు వేలే కూసపోయే. శ్రీకృష్ణ ఇక్కడ. శ్రీకృష్ణ ఈడాడు ఉండడా? ఎడో వైకుంఠంలో ఉండడా?
ఓ ఏసీపీ రావయ్యా అబ్బో కన్యాదానం చేసే వాళ్ళని కూడా తీసుకొచ్చావే ఇంకేముంది అయితే పెళ్ళి ఏందయ్య మొహాలు చూసుకుంటా ఉండారా పీటల మీద కూర్చోబెట్టమని అడగతా ఉంది కూర్చోబెట్టండి నన్ను కాదు నా శవాన్ని కూర్చోబెట్టండి ఆడి నాటకాలు చాలు నీకు నాకు పెళ్ళైతే మా అమ్మ చస్తుందో లేదో తెలియదు గాని మీ ఇద్దరి పెళ్ళికి మీ అమ్మ నాన్న రావాలన్నావు చూడు అదే నన్ను బతికించింది కోట లాంటి ఇంట్లోంచి వాడు మీ అమ్మ నాన్న ఒక్కలికే కాదు ఆ నా కొడుకు వాడి బాబు కూడా ఫోన్ చేశాడు నాన్న చిన్నప్పుడు అమ్మాయిలనక పడతావా అని అడిగావు బా ఉంటే పడతానన్నాను నిజంగానే పడ్డాను పెళ్లి చేసుకుని నీ కోడల్ని ఇంటికి తీసుకొస్తున్నా పెద్ద డేంజరస్ గేమ్ ఆడారు మీరిద్దరూ దొరికిపోయారు నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూపిస్తాను రేయ్ మగు అడితో ఏం పని నీకు ఈ ఇంట్లో మొదట అడుగు వేసినప్పుడే నా ప్రాణాలకి తెగించాను నేను చావను నా ప్రేమ చావదు విన్నావా చెప్తే విన్నావా ఏమైందో చూడు వాడిని చంపేస్తాడు ఎందుకు ఇంత తెగింపు ఏడవద్దు నీకు పెళ్ళయ్యేది నాతోనే ఈ యదవతో కాదు నువ్వు నన్ను చంపలేవురా సచ్చని తీసుకుని పారిపోకుండా ఈ ఇంటికే ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియాలిగా తెలిస్తే గుండాగి చస్తావు హలో నిజం తెలిస్తే గుండాగి చస్తావు అన్నాను కదా ఆ నిజం ఇదే అబే సార్ వావ్ వాట్ ఎన్ ఐడియా
అయ్యా ఆ కాసే పందేవేదో ఇప్పుడే గాయ గెల్చుకో. అరెస్ట్ హిమ్. Yes sir. Hey ACP, నన్నే అరెస్ట్ చేస్తావు? Yes. చేస్తాంరా. అరెస్ట్ చేస్తాంరా మెంటల్ నాయలా. రూపాయ కాయిన్ కి బొమ్మ పొరుసులాగా మీ ఇంటికి ముందు పోలీసులు వెనక రౌడీలు అవినీతి కుంభకోణాల్లో ఉన్నారా. అవినీతి పరుడికే మీ ఇంటి గేట్ పాస్ ఇస్తారు. అందుకే లంచం తీసుకుని ఎంటర్ అయ్యా. బట్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ అని తెలుసుకున్నా. ఆ టైంలో ఈ కుర్రాడు తగిలాడు, నన్నే పల్టీ కొట్టించాడు, నన్నే నాకు నచ్చాడు. న్యాయానికి గుచ్చుకున్న నీలాంటి ముళ్ళుని తీయడానికి ముళ్ళు లాంటి కుర్రాడిని మీ ఇంటి అవినీతి క్యాలెండర్ కి గుచ్చాను. గుర్తుపట్టేవా వీళ్ళని? నువ్వు రేప్ చేసి చంపేసిన జ్యోతి తల్లిదండ్రులు నువ్వు కోటి మెట్లు ఎప్పుడూ ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు. లేదా కోర్టు మెట్ల కొడుకోరు మన భంగాలు చేసి మర్డర్లు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? మీడియా వదలదు, స్టూడెంట్స్ వదలరు. ఏ మొన్న ఢిల్లీలో ఏం జరిగింది? నీలాగే ప్రముఖ రాజకీయవేత్త అన్నాడు తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. ఎస్ఎంఎస్ ఇచ్చి శిక్ష పడేట్లు చేశారు స్టూడెంట్స్. ఇక్కడ ఎప్పుడు అదే జరుగుతుంది. సిగ్నల్ దగ్గర ఎర్రలేటి బడుల్లా ఇక్కడ బావగారికి ఎర్రలేటి అడిపింది. వీళ్ళెవరో కాదు, నువ్వు నిర్దోషిగా కోర్టు నుంచి బయటకు వస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయిన స్టూడెంట్స్, సాక్ష్యాలేమి లేవని కేసు కొట్టి పారేసిన ఆ జడ్జికే ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, కేసు రీఓపెన్ చేయండి అని. నా మొహం చూస్తున్నావేంటి? నీ భాగోతం చూడు. మీ అమ్మని చంపపోయావు కదా ఆ రాత్రి మందులో, నీకు గుర్తుండదు చూడు. ఏంటనే అమ్మనలా, తప్పు కదా? నాకని తిక్కరెగితే అమ్మ లేదు, నాన్న లేడు, ఫ్రెండ్స్ లేరు, అందరినీ చంపేస్తాను. అన్నయ్య కేసు అవుతుంది అన్నయ్య. ఏంటి కేసు? ఒక అమ్మాయి లేపేలా? జ్యోతి దాన్ని రేప్ చేసి మట్ర చేశాను. ఏపీ గారు ఏపీకి లేకపోయారు, డబ్బులు విసిరేశాను, వదిలేశారు అంతే. ముద్దాయి విక్కిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ 11 రోజులు నీ చుట్టూ తిరుగుతూ అన్నయ్య అన్నయ్య అని భజన చేసింది ఈ సాక్ష్యాలని సేకరించి నీకు తద్దినం పెట్టడానికి రా కొడక. ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటి? ఇదిగో చెన్నపల్లి జైలు దగ్గర ఉన్నావురా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, ఆపేసి ఉన్నారు. అక్కడే ఉండిపో, ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క? కొంచెంసేపు ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు. నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురు కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్ చేసి ఎదురు కాని, నేను మాత్రం దుబాయ్ పారిపోతున్నాను. నీ అంత ఎదవలో ఎవడు తయారవ్వకూడదని మా థియేటర్లో స్లైడ్ వేస్తా. సార్ మీ కెమెరా పెన్ సార్, నా దగ్గరే పెట్టుకుంటాను. ఎదవలు ఎక్కువైపోయారు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో ఏంటండి, సార్ అర్జెంట్గా ఒక మోటార్ బైక్ కావాలి సార్. ఎందుకు? అది మేమిద్దరం జామ్ జామ్ అంటూ. జామ్ జామ్ అంటే? జామ్ అంటే అది ఎలా చెప్పండి సార్? ఓ సిగ్గా, ఓ హగ్గా, అంత బిగ్గా. బైకి బైకి నువ్వు నిలబడి చూడకు ఏ చోట, ఇదిగెళ్ళ పక్క తప్పని బట్టుకాట, అనుకుంటే ప్రతికూట.
ಆಗದು ಬೇಟಾ.